అనూష. లెసన్ 8 వరకు మెహందీ డిజైనింగ్లో రకరకాల డిజైన్స్ చూసాం. లెసన్ 9లో ఫిల్లింగ్స్లో సెకండ్ స్టేజ్ నేర్చుకోబోతున్నాం. ఫిల్లింగ్స్లో సెకండ్ స్టేజ్ ఎలా ఉంటుందంటే సేమ్ లెసన్ 8లో ఎలా అయితే మనం పెద్ద పెద్ద డిజైన్స్ వేసుకున్నామో అలాగే దీంట్లో కూడా పెద్ద పెద్ద డిజైన్స్ వేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద షేప్స్ వేసుకున్న తర్వాత డిజైన్స్లో ఫిల్లింగ్స్ ఫిల్లింగ్స్ ఇంతకు ముందు వరకు మనం రింగ్స్, ఇన్వర్టెడ్ యూస్ అండ్ చెక్ షేప్స్లో నేర్చుకున్నామండి. ఇప్పుడు చెక్స్లో వెరైటీస్, పెద్ద పెద్ద చెక్స్ వేసుకుని ఇలా క్రాస్గా కానీ స్ట్రెయిట్గా కానీ మనకి ఇష్టం వచ్చినట్టు ఇలా పెద్ద పెద్ద బాక్సెస్ గీసుకుని ఇక్కడ ఒక స్మాల్ బాల్ మెహందీతో. ఇప్పుడు నేను మెహందీతో వేసి చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. ఎవ్రీ బాక్స్లో ఎవ్రీ కార్నర్లో ఇలా ఒక బాల్ లాగా పెట్టుకుంటే అది మనకి ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. ఈ బాక్స్లో ఇదొక టైప్, ఇంకొక బాక్స్లో ద సేమ్ థింగ్ క్రాస్గా కొంచెం పెద్ద పెద్దగా. మీకు డిజైన్ క్లియర్గా వేయడం వచ్చేంత వరకు పెద్ద పెద్ద బాక్సెస్లో ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత చిన్న చిన్న బాక్సెస్లో ఫ్లవర్స్ ట్రై చేయొచ్చు. దీంట్లో ఒక డాట్ మధ్యలో. మనం మెహందీ నేర్చుకునేప్పుడు ఎప్పుడు పేపర్ మీదే ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ప్రాక్టీస్ పెరిగి చేతి మీద డిజైన్ సులువుగా మనకి హ్యాండ్ మూమెంట్ ఫ్రీగా వచ్చేటట్టుగా ప్రాక్టీస్ అవుతుంది. సో నేను ఆల్రెడీ 2 పెన్సిల్తో వేసుకున్నాను, ఇప్పుడు మెహందీతో ఎలా అయ్యాలో చూద్దాం. ముందుగా అవుట్లైన్ వేసుకుని, ఏ డిజైన్కైనా మెయిన్ థింగ్ అవుట్లైన్. అవుట్లైన్ క్లియర్గా వస్తే మనం ఇన్సైడ్ ఏ డిజైన్ వేసినా కానీ చాలా బాగా కనిపిస్తుంది. బై మిస్టేక్గా డిజైన్లో ఏదైనా తప్పుగా మనం ఏమన్నా వేసినా కూడా అది అంతగా కనిపించదు. మనకు అవుట్లైన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఇలా లైన్స్ గీసుకుని బాల్స్ జస్ట్ గట్టిగా ప్రెస్ చేసి ఇలా వదిలేయాలి. అప్పుడు అదొక 4 పెటల్ ఫ్లవర్ లాగా మనకి కనిపిస్తుంది. మనకి డిజైన్ వేయడం బాగా వచ్చు అనుకుంటే మనం చిన్న చిన్న బాక్సెస్ వేసుకొని చిన్న చిన్న బాక్సెస్లో కూడా ట్రై చేయొచ్చు. సో ఫిల్లింగ్స్లో ఇది సెకండ్ స్టేజ్. ఇలా మనం ఒక మ్యాంగో కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక ఫ్లవర్ మ్యాంగోలో అవుట్లైన్ గీసుకొని మళ్ళీ క్రాస్గా చెక్స్ గీసుకోవాలి. మనం పెన్సిల్తో ఎలా అయితే వేసుకున్నామో దాని మీదే కోన్తో ప్రెస్ చేసి లైన్ గీయడానికి ట్రై చేయాలి. ఒకవేళ రాకపోతే కనుక ఫ్రీ హ్యాండ్ మనం డిజైన్ వేసుకోకుండా ఊరికే పేపర్ మీద లైన్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు లైన్స్ వేయడం స్ట్రేట్గా వచ్చేస్తుంది. ఒకవేళ లైన్ స్ట్రేట్గా రావట్లేదు అంటే మీరు డాట్ డాట్గా పెట్టుకుని దాన్ని అటాచ్ చేయొచ్చు, అప్పుడు లైన్ ఈజీగా ఫామ్ అయిపోతుంది. ఇలాగ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హాఫ్ ఫ్లవర్ పెట్టలాగా ఉంది, దానికి ఫిల్లింగ్ ఎలా అంటే స్ట్రెయిట్ లైన్స్. ఫిల్లింగ్స్లో ఇది కూడా యూజ్ చేయొచ్చు మనం, సన్నగా డిజైన్ ఉంటే. ఇలా వేసుకుంటే ఇది చాలా అందంగా కనిపిస్తుంది చేతి మీద. ఇదండి క్లాస్ 9. క్లాస్ 10లో మరికొన్ని డిజైన్స్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అనుష. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.